నమస్కారం అండి. లా డెస్క్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు భవానీ అరుణ అడ్వకేట్. ఈరోజు నేను చెప్పబోయే అంశము మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఉపయోగం ఏంటి, ఎలా చేయించాలి, ఒకవేళ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయితే దానికి రిజిస్ట్రేషన్ ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మన భారతదేశంలో విభిన్న కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, భాషల వాళ్ళు, తెగల వాళ్ళు, ఇలా విభిన్న సంస్కృతులతో వాళ్ళ కల్చరు, ట్రెడిషన్స్ అన్నీ వేరుగా ఉంటాయి. అయితే వీటికి వాళ్ళ తమ తమ కల్చర్ని, సాంప్రదాయాలని, సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వివాహాలు ఏవైనా కూడా అవన్నీ వ్యాలిడ్ వివాహాలైనా కూడా దాన్ని 2006 సుప్రీంకోర్టు ఒక చట్టబద్ధమైన వివాహంగా చట్టబద్ధతను కల్పించాలి అనే ఉద్దేశంతో 2006 డెసిషన్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము ప్రతి మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చెయ్యాలి అని తీర్మానించడం జరిగింది. దీనికి గాను ఈ ప్రతి డిస్ట్రిక్ట్స్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీస్లో అన్నింటిలో కూడా ఈ మనకి మ్యారేజ్ ఆఫీసర్స్ అనేవి అపాయింట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మన తెలంగాణలో కూడా మున్సిపాలిటీస్లో, మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడు ఇంతకుప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకుంటున్నామో ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో కానీ, లేదంటే గ్రామాలైతే గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో కానీ, వాటిల్లో ఈ మ్యారేజ్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. మనం డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎలా తీసుకుంటామో దీన్ని కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కూడా అలానే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకునే క్రమంలో ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటే, పెళ్ళి అయిన తర్వాత 30 లోపల రిజిస్ట్రేషన్ అనేది జరగాలి. ఇన్ కేస్ అది పెద్దలు కుదిర్చిన వివాహం అయితే ఆ రకంగా ఉంటుంది. దానికి వాళ్ళ ఏజ్ ప్రూఫ్ అంటే ఎస్ఎస్సీ కానీ, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉండొచ్చు, రెసిడెన్స్ ప్రూఫ్, దానికి సంబంధించి ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా కూడా తీసుకోవాలి. రెసిడెన్స్ ప్రూఫ్ అంటే వాళ్ళు మ్యారేజ్ జరగడానికి ముందు 30 ముందు నుంచి అక్కడే ఉండాలి వాళ్ళు. రెసిడెన్స్ ప్రూఫ్ వధువు, వరుడు ఇద్దరు తల్లిదండ్రులతో పాటు వాళ్ళ విట్నెస్లు ఎవరిని పెట్టుకుంటున్నారో, వధువు సైడ్ నుంచి ఇద్దరు, వరుడి సైడ్ నుంచి ఇద్దరు విట్నెస్ల్ని తీసుకోవాలి. వాళ్ళు పెళ్ళికి అటెండ్ అయిన వాళ్ళే ఉండాలి. వాళ్ళు మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళినట్లయితే, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ వెళ్ళినట్లయితే అక్కడ మ్యారేజ్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు పెట్టుకొని దాంతోపాటు వాళ్ళ దగ్గర ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో వధువు పేరు, వరుడి పేరు, వాళ్ళ ఏజ్, రిలీజియన్, క్యాస్ట్ ఇవన్నీ రికార్డ్ చేసి విట్నెస్లతో పాటు సిగ్నేచర్లతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ అటెండ్ అయ్యి ఒక రిజిస్టర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇద్దరు సంతకాలతో రిజిస్టర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ 30 లోపల సాధ్యం కాని పరిస్థితి ఉన్నట్లయితే తర్వాత కూడా చేసుకోవచ్చు, కానీ దానికి కొద్దిగా ఫీజు అనేది, ఎక్స్ట్రా ఫీజు అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని కట్టి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం మంచిది. అదే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అయ్యాయనుకోండి, ఇంటర్కాస్ట్ మ్యారేజ్లో ఇంకొకటి ఎక్స్ట్రా డాక్యుమెంట్ ఉంటుంది. దానిలో వాళ్ళ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏమని, వాళ్ళు ఏదైనా డైవర్స్ అయినారా, లేకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ ఏమైనా ఉందా, లేదా డైవర్స్ అయిందా, లేదా విడోనా, లేదంటే సింగిల్ పర్సనా, అంటే అన్మ్యారీడా, ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది, రెసిడెన్స్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఫామ్లో సిగ్నేచర్స్ పెట్టి ఇద్దరు బోత్ పార్టీస్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ ఫాము, వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఇదన్నీ అది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయినా లేదా ఫారిన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఫారినర్కి ఇండియన్కి ఎవరైనా మ్యారేజ్ జరుగుతున్నాయి, ఇటువంటి సందర్భాల్లో కన్సర్న్డ్ ఎంబాసీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది రిగార్డింగ్ ది మ్యారిటల్ స్టేటస్ అన్నమాట, దానికి సంబంధించి కన్సర్న్ ఎంబాసీ నుంచి కూడా ఎన్ఓసీ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని తీసుకొని అప్లికేషను సబ్మిట్ చేయాలి. సో ఈ రకంగా మనము మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అది హిందూ అయినా, మీకు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది హిందూ మ్యారేజా, క్రిస్టియన్ మ్యారేజా, లేకపోతే ముస్లిమా, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయితే అది
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరుగుతుంది. 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరుగుతుంది. ఈ ఇది ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే సిస్టమ్ ఫాలో అవుతారు. ఖచ్చితంగా దానికి ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. అది ఇంటర్ క్యాస్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఇది రావడమే పర్టికులర్గా ఇంటర్ క్యాస్ట్. దీన్ని కోర్టు మ్యారేజెస్ కింద చేస్తారు. కోర్టు మ్యారేజెస్ అంటే దీనికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరగడం జరుగుతుంది. అయితే దాని ప్రకారము కూడా ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. దాంతోపాటు రెసిడెన్స్ ప్రూఫ్ 30 రోజుల ముందు నుంచి వాళ్ళు అక్కడే ఆ ఏరియాలోనే ఉంటున్నట్టు, ఆ రెసిడెన్స్లో ఉంటున్నట్టు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుందన్నమాట. సో ఆ రకంగా ఇవన్నీ కూడా ఈ అసలు దీనికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి ముందు రీజన్ ఏంటంటే, ఇప్పుడు లవ్ ఎఫైర్స్ అంటున్నారు, లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, దాని ద్వారా మోసాలు జరుగుతున్నాయి, మళ్ళీ బాల్య వివాహాలు, వాళ్ళకి అమ్మాయికి 18 ఏళ్ళు నిండి ఉండాలి, అబ్బాయికి 21 ఏళ్ళు నిండి ఉండాలి, అది లేకుండా చేసుకుంటున్నారు. సో ఇట్లాంటివి వరకట్న వేధింపులు అంటున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ అంటున్నారు, లేదా మామూలు ఏవి లేకపోయినా కూడా, ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా మన గవర్నమెంట్ పథకాలు, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుబాటులో ఉండాలి అంటే, అందరికీ అందాలి అంటే ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకున్నట్లయితే చట్టబద్ధత, ఆ మ్యారేజ్కి చట్టబద్ధత అనేది వస్తుంది. దాని ద్వారా అన్నిటినీ అవైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాలంలో అందరూ రిజిస్ట్రేషన్, మ్యారేజెస్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఈరోజు మంచి మాట, ఎవరికైనా రోజుకు ఉండేది 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడతాడు, ఓడిపోయేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే తేడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.